హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ చిట్టి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. సో నేనైతే కార్తీక పౌర్ణమి రోజు నైట్ ఈవినింగ్ 5:30 అలా అయితే టెంపుల్కి అయితే వెళ్ళానండి. సో అప్పటికే టెంపుల్లో అయితే చాలా అంటే చాలా రష్గా ఉంది, ఎందుకంటే ఈసారి 2 డేస్ వచ్చింది కదా కార్తీక పౌర్ణమి, అందుకే 2 రోజులు కూడా అసలు జనాలు చాలా అంటే ఇసుకేస్తే రాలనంత అంటారు కదా, సో అంతలా అయితే ఉన్నారు. నార్మల్గా అయితే మేము లాస్ట్ ఇయర్ 7 o'clock అలా వెళ్ళాము, అప్పటికైతే అసలు ఇంకా ఊపిరాడలేదు, అంత రష్గా ఉన్నారు గుళ్ళో. బట్ ఈసారి ఏంటంటే నార్మల్గా దీపాలు గుళ్ళో వెలిగించుకునేవాళ్ళు, బట్ ఈసారి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి గుడికి ఆపోజిట్లో ఒక పెద్ద గ్రౌండ్ ఉందన్నమాట, ఆ గ్రౌండ్లో మనకి ఇలా సపరేట్గా అరేంజ్ చేసేసారు. అందరూ అక్కడే దీపాలు వెలిగించేసుకొని దేవుడికి అక్కడే చేసేసుకున్నారనమాట, దీపాలన్నీ కూడా వెలిగించేసుకొని పూజ అక్కడే కంప్లీట్ చేసుకున్నారు. సో ఇక్కడ ఇది గుడి లోపలన్నమాట శివలింగం. ఈ విధంగా ప్రమిదలన్నింటినీ లింగాకారంలో ఈ విధంగా అయితే అరేంజ్ చేశారు. చూస్తున్నారు కదా ఇదే గ్రౌండ్ అండి. ఇక్కడైతే జనం కూడా చాలామంది అంటే వచ్చారు. ఇక్కడ ఆల్మోస్ట్ ఇప్పుడు ఓన్లీ 6 o'clock అవుతుంది. ఈ టైంకి కూడా చూడండి అసలు ఆల్మోస్ట్ గ్రౌండ్ అయితే ఫుల్ అయిపోయింది. సో ఎందుకంటే మనకి ఉన్న కొద్దిగా రష్ ఎక్కువ ఉంటుంది కదా కార్తీక పౌర్ణమి అంటే, ఇంకా అసలు చెప్పనక్కర్లేదు. మనకి గుడి శివాలయాలన్నీ కూడా ఇసుకేస్తే రాలనంత జనం వస్తారు. సో ఎవరికి కొంతమందికి మొక్కుంటారు కదా 108 అని, అలా కొంతమంది బియ్యపు పిండితో వెలిగించారు, ఉసిరి ఒత్తులని, ఇలా చాలా రకాలైనటువంటి ఒత్తులు ఉంటాయి కదా, ఆ విధంగా కార్తీక మాసంలో అయితే వెలిగించుకుంటారు. సో ఇక్కడ గుళ్ళ లోపల ఈ విధంగా ఓంకారం, అదేవిధంగా దీపాకారంలో ఇక్కడ ఉన్నటువంటి దీపాలన్నిటినీ కూడా వెలిగించుకొని, సో గుళ్ళో ఇక్కడ ఈ విధంగా అయితే అరేంజ్మెంట్స్ అయితే చేశారు. సో ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది అయితే గుడి లోపల అండి. నార్మల్గా ఎవ్రీ ఇయర్ అయితే గుడి లోపలే దీపాలు వెలిగించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, బట్ ఈసారి ఏంటంటే ఒక స్పెషల్ అయితే ఉందండి. సో అదేంటో నేను మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తాను. సో ఇది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ఇక్కడ ఉసిరి చెట్టు అన్నమాట. కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకి చాలా ప్రత్యేకత ఉంది కదా. సో ఇది గుడి బయట వైపు అయితే ఉంది. సో ఇక్కడ కూడా దీపాలు అయితే వెలిగించారు ఉసిరి చెట్టు దగ్గర. చూస్తున్నారు కదా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా వెలిగించారు. సో ఇదంతా కూడా గుడి బయటేనండి. సో ఎందుకంటే ఈసారి అయితే గుడిలో ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు అయితే చేశారు. సో అదేంటో మీకు ఈ వీడియోలో చూపిస్తాను కంపల్సరీగా. సో ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది ఇది కూడా మనకి ముందు రోజు అన్నమాట. ముందు రోజు నైట్ ఈ ఓంకారం కానీ అదేవిధంగా ఈ ప్రమిదలతో ఒత్తులు వెలిగించుకోవడం కానీ ఇవన్నీ కూడా కార్తీక పౌర్ణమి ముందు రోజు అయితే దీపాలు అవన్నీ కూడా గుడి లోపల వెలిగించుకోవడానికి అయితే అవకాశం ఉంది. బట్ కార్తీక పౌర్ణమి రోజు అయితే ఓన్లీ బయట గ్రౌండ్లో మాత్రమే వెలిగించుకోవడానికి ఛాన్స్ ఉందండి, ఎందుకంటే ఈసారి గుడిలో అయితే ఒక ప్రత్యేకమైనటువంటిది ఏర్పాటు చేశారు. సో చూసారు కదా గుడి అయితే ఎంత రష్గా ఉందో. ఇది కార్తీక పౌర్ణమి ముందు రోజు అనమాట. అసలు లాస్ట్ ఇయర్ మేము వెళ్ళామండి 7:30కి అలా వెళ్ళాము, అసలు ఊపిరి ఆడలేదు. అదేవిధంగా ఇక్కడ ఇది టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. సో ఇంత పెద్దగా ఉన్నా కూడా జనాలు అయితే అసలు గుడి లోపల నుంచి ఎంట్రన్స్ ఉంటుంది కదా, ఎంట్రన్స్ బయట కూడా చాలా అంటే చాలా పెద్ద క్యూ ఉంది. బట్ ఈసారి అయితే బెటర్ అనే చెప్పుకోవచ్చు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఒత్తులు వెలిగించుకునేది లోపలే, అదేవిధంగా క్యూ లైన్స్ లోపల ఎంట్రన్స్లో కూడా వెళ్ళడానికి సో ఒకటే ఆప్షన్ ఉంటుంది కాబట్టి చాలా రష్ ఉంది. బట్ ఈసారి ఈ ఇయర్ ఒత్తులు అది వెలిగించుకోవడము అదంతా కూడా బయట గ్రౌండ్లోనే కాబట్టి సో ఈసారి లోపలికి వెళ్ళడం కాస్త ఈజీ అయింది. సో గుడి లోపల ఏంటంటే రావి చెట్టు వేప చెట్టు రెండు కలిసి ఉన్నాయి. సో ఇలా ఉన్నటువంటి వాటికి చుట్టూ ఈ విధంగా మనకి దీపాలు వెలిగించుకోవడానికి ఇదంటే నార్మల్గా అయితే ఎప్పుడు ఉండేదే. సో ఇక్కడైతే దీపాలు వెలిగించుకోవచ్చు. అండ్ ఈ టెంపుల్లో అయితే వినాయకుడు, అదేవిధంగా శివుడు, శ్రీరాముడు, ఆంజనేయస్వామి అమ్మవారు కూడా ఉన్నారు. సో చూస్తున్నారు కదా. సో బట్ వీడియో తీయడానికి అయితే ట్రై చేశాను మీకు చూపించాలని, బట్ గుడిలో కదా సో పాసిబిలిటీ అయితే తక్కువగా ఉంది. సో వీలైనంత వరకు అయితే వీడియో తీశాను. సో ముందు
సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దీని గురించి మీలో ఎంతమందికి తెలుసు. కార్తీక పౌర్ణమి రోజు శివాలయాల ముందు రెండు కర్రలు నిలువుగా పాతి ఒక కర్రను వాటికి అడ్డంగా పెట్టి, అడ్డంగా పెట్టినటువంటి కర్రకు కొత్త గడ్డిని కానీ లేదంటే క్లాత్స్ కానీ చుట్టి, ఇలా చుట్టినటువంటి దానిపైన నెయ్యి పోసి మంట పెడతారు. సో దీన్ని ఏంటంటే జ్వాల తోరణం అంటారు. దీని గురించి మీలో ఎంతమందికి ఐడియా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ జ్వాల తోరణం అనేది ఏంటంటే చాలా ప్రత్యేకమైనటువంటి ఉత్సవంగా కార్తీక పౌర్ణమి రోజున జరుపుకుంటారు. కార్తీక పౌర్ణమి రోజు జరుపుకునే ఈ జ్వాల తోరణం దర్శనం చేసుకున్నట్లయితే కూడా సర్వ పాపాలు కూడా తొలగిపోతాయంట. ఈ కార్తీక జ్వాల దర్శనం వలన మానవులకు అదేవిధంగా పశుపక్ష్యాదులకు సైతం పునర్జన్మ కూడా ఉండదంట. అంతటి ప్రత్యేకత ఉందంట ఈ జ్వాల తోరణానికి. సో ఈ కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే ఈ జ్వాల తోరణం నుంచి అటు ఇటు వెళ్ళి వస్తారో వాళ్ళకి ఈశ్వరుని యొక్క అనుగ్రహం లభిస్తుందంట. అంతేకాకుండా దీనిని అందరూ తప్పనిసరిగా ఈ జ్వాల తోరణం మహోత్సవంలో పాల్గొంటే మనకు చాలా మంచిది. అదేవిధంగా జ్వాల తోరణం కింద నడిచేటప్పుడు శివ నేను ఇప్పటిదాకా చేసిన పాపాలన్నీ కూడా ఈ మంటల్లో కాలిపోవాలి అంటూ ఆ తోరణం కింద మనము మూడు చుట్లు తిరిగి రావాలి. సో వచ్చే ఏడాది నుంచి ఎలాంటి తప్పు చేయకుండా సన్మార్గంలో నడిపించు అంటూ ఈ జ్వాల తోరణం దాటుకుంటూ వెళ్ళాలంట.
భస్మం లేదంటే మిగిలిన పోయినటువంటి ఒకవేళ గడ్డితో కనుక జ్వాల తోరణం చేసి ఉన్నట్లయితే సో మిగిలినటువంటి గడ్డి ఉంటుంది కదా దాన్ని పూర్వకాలంలో లేదంటే పల్లెటూర్లలో మనకి పూరీలు ఉంటాయి కదా అక్కడ చూర్లలో కానీ లేదంటే వాళ్ళు ధాన్యం దాచుకుంటారు కదా రూమ్స్ లేదంటే ధాన్యం దాచుకునేటువంటి ప్లేస్లో కనుక పెట్టుకున్నట్లయితే సుఖ సంతోషాలు ఉంటాయని చెప్పేసి అని కూడా ఒక నమ్మకం అయితే ఉందంట. సో మీలో ఎంతమందికి ఈ జ్వాల తోరణం గురించి ఐడియా ఉంది, మీ దగ్గర ఇలాంటివి ఏదైనా సెలబ్రేట్ చేస్తారా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.